రేవంతును పిసకడం అంటే కేసీఆర్ కాళ్ళు పిసికినట్టు కాదు తలసాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంత కోరిక ఉంటే తేదీ సమయం చెప్పు నేనే వస్తా చూసుకుందాం ఇది ఎక్కడ దాకా పోయిందంటే మొత్తం చూసుకుందాం తేల్చుకుందాం అనే కడక వచ్చింది సీఎం కేసీఆర్ కాళ్ళు పిసికే అలవాటు ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు తన గురించి మాట్లాడే అర్హత లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు మంత్రిగా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు సికింద్రాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు చిన్నప్పటి నుంచి తలసానికి పీడ పిసికే అలవాటు ఉంది చాలా కాలం దున్నపోతులను కాసిండు అందుకే తనను తనకు తాను దున్నపోతునని భావిస్తున్నాడు పిసకడం సంగతి పక్కన పెట్టి ముందు పాన్ పరా నమలడం తలసాని మానుకోవాలి ప్రజాప్రతినిధులుగా యువతకు మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండాలి అరటి బండి వద్ద మేక నమిలినట్టు పాడ్ వేసుకొని నమిలే వ్యక్తి నా గురించి మాట్లాడితే ఎలా ఒకవేళ తలసానికి అంత కోరిక ఉంటే తేదీ సమయంతో పాటు ఎక్కడికి రావాలో చెప్తే నేను వస్తా ఎవరేమి పిసుకుతారో చూద్దాం రేవంతును పిసుకడం అంటే కేసీఆర్ కాళ్ళు పిసికినట్టు కాదు అని వ్యాఖ్యానించారు తలసాని జీవితాంతం కేసీఆర్ కాళ్ళు పిసికిన తన స్థాయికి రాలేడని వ్యాఖ్యానించారు కాగా అంతకుముందు కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో చర్చించిన అంశాలను సైతం రేవంత్ వెల్లడించారు మొత్తం ఇది ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డిని తలసాని శ్రీనివాస్ యాదవ్ నువ్వు ఇంత అంతే ఉన్నావు అని బాడీ షేమింగ్ చేసిండు తీసుకెత్తే పోతావని చెప్పిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడిండు ఫస్ట్ ఎందుకు గెలుపుకోవాలి తర్వాత ఎందుకు ఇబ్బంది పడాలి అంతే కదా గతంలో కూడా ఇట్లాంటి గెలుకొని ఇబ్బంది పడ్డటువంటి మంత్రులను మనం చాలామందిని చూసినాం ఇప్పుడు వాళ్ళ పేర్లు అప్రస్తుతం అయినప్పటికీ కూడా ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకోవాలి కదా నువ్వు గెలకపోతే ఈయన గెలకపోవు నువ్వు గెలుపు ఇప్పుడు గెలికించుకుంటూ రాజీవ్ గాంధీ శిక్షణ కేంద్రం నిర్మాణానికి ఓకే బోయిన్పల్లి శివార్లలో టీపీసీసీ ఆధ్వర్యం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన రాజీవ్ గాంధీ శిక్షణ కేంద్ర భవన నిర్మాణానికి కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి అనుమతి ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన పది ఎకరాల స్థలంలో రాజీవ్ గాంధీ శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తామని దీనికి అనుమతి ఇవ్వాలని కొన్ని నెలల క్రితం మాజీ ఎంపీ మల్లు రవి కంటోన్మెంట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు బుధవారం నాటి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు అభ్యంతరం లేదంటూ గతంలోనే ప్రభుత్వం పేర్కొందంటూ ఎంపీ రేవంత్ రెడ్డి కొన్ని పత్రాలను బోర్డు అధికారులకు అందజేశారు దీంతో జి ప్లస్ టూ జీ ప్లస్ టూ భవనానికి భవన నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నట్టు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ ప్రకటించారు అయితే ఈ నిర్ణయాన్ని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జే రామకృష్ణ విషయం రాజీవ్ గాంధీ శిక్షణ కేంద్రం అనేది ఒకవేళ ఏర్పాటు అయ్యేది ఉంటే చాలామందికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది చాలా పెద్ద విస్తీర్ణంలో బోయినపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ ల్యాండ్లో మాత్రం మంచి అంటే విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికి కూడా అలాగే రాజకీయంగా ఎదగాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా కరెక్ట్గా ఈ శిక్షణ కేంద్రం అయితే పనిచేసే అవకాశం ఉంటుంది